అవి విక్రయ స్వాధీనం రాసుకుంటారు. దాని మీద తీసుకుంటారు అండ్ స్టాంప్ ప్రిపేర్ మొత్తం ఉంది. సపోజ్ దశమంత ఉంది, సో దట్ ఈస్ నాట్ దేర్. క్యాన్సిల్ చేసినా కూడా అతను వేరే చోట నుంచి మీ తలుపు తెలుగు తెలుతారు. రాసివ్వాలండి, పేరు రాస్తాడు ఎవరైతే కొనుక్కుంటాడో. Case registration jarigindi. This is basically a case of criminal breach of trust along with creating of forged documents and cheating. So meer chudochu ikkada manaki konni deeds unnai, sealed deeds, stamp papers and seals unnai. So indlo mukhyanga entante ratnal cheruvu oka oorundi Mangalgiri lo. Aa ratnal cheruvu oorlo khali sthalalu paata sthalalu identify chesi muddailo మన మెయిన్ ఎవరు ఉన్నారు విజయవాడలో స్టాంప్ వెండర్. సో వాళ్ళతో పాటు కల్యూడ్ అయ్యి ఈ స్టాంప్ పేపర్స్ మీద, పాత స్టాంపర్స్ మీద ఫేక్ సీల్స్ పెట్టడం జరిగింది. సో ఈ ఫేక్ సీల్స్ పెట్టేసి లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఓనర్ టు ఓనర్ టు ఓనర్ థర్డ్ పార్టీ నుంచి మన ఎండ్లో ఎవరు ఉన్నారో మన విక్టిమ్స్కి ఫేక్ డీడ్ మీద అమ్మడం జరిగింది. సో అట్లాంటి మనకి చాలామంది కంప్లైంట్ చేశారు. సో ఇట్లాంటి క్యాష్ ట్రాన్సాక్షన్ మనం మొత్తం వెరిఫై చేసినప్పుడు టు ద ట్యూన్ ఆఫ్ 92,90,000 వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్స్తో ఇందులో భాగంగా ఆల్రెడీ 13 FIRs హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ విత్ రిగార్డ్ టు దిస్. సో ఇందులో మెయిన్ ముద్దాయిలు ఎవరు ఉన్నారో మనకి ఉద్దంటి శ్రీనివాసరావు, పంచమూర్తి నాగరాజు, వంకం వెంకట సుబ్బయ్య, విఠలరావు వీళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చు చాలా స్టాంప్ పేపర్స్ రికవర్ చేశాము, ఫేక్ సీల్స్ కూడా రికవర్ చేశాము. సో ఈ సీల్స్ మీద, స్టాంప్స్ మీద ఎవరు వెండర్ పేరు ఉంది, అట్లాంటి వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి లైసెన్స్ లేదు, అసలు అంత మనిషి కూడా లేరు. సో ఇట్లాంటి ఈ కామన్ మ్యాన్కి వీళ్ళు మోసం చేసి కామన్ మ్యాన్ బాగా నష్టం పోయారు ఇట్లాంటి స్కామ్ వల్ల. సో మన మంగళగిరి టీం వాళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టి ఇందులో ఒక సీరియస్ వార్ ఫుట్టింగ్ మీద తీసుకొని, బికాజ్ ఈ ఇట్లాంటి కేసెస్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామన్ మ్యాన్, మనకి మిడిల్ క్లాస్ ఉండొచ్చు, కొద్దిగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉండొచ్చు, వారు సేవింగ్స్, లైఫ్ టైం సేవింగ్స్న ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇట్లా నష్టం పోతున్నారు బికాస్ ఆఫ్ చీటింగ్ ఆఫ్ సచ్ ఇష్యూస్. సో ఇట్లాంటి మనకి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ డూయింగ్ ఎనీ సచ్ ట్రాన్సాక్షన్, ల్యాండ్ ట్రాన్సాక్షన్, కైండ్లీ వెరిఫై చేయండి, బికాజ్ నౌ దట్ ఇట్ హాస్ కమ్ ఇన్ టు లైట్ మనం ఇట్లాంటి కేసెస్ ఇంకా మళ్ళీ డీపర్ ఎంక్వైరీ చేసి ఇట్లాంటి ఇంకా ఏదైనా ఉందా, ఇంకా ఎవరైనా ముద్దాలు ఉన్నారా వాళ్ళని కూడా కేసు కట్టడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ బిఫోర్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ల్యాండ్ సస్పిషియస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కైండ్లీ వెరిఫై చేయండి విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ఆథెంటికేషన్. సో ఈ కేసు వివరాలు జస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్పాను, మన డీటెయిల్గా మన మంగళగిరి డిఎస్పీ ఉన్నారు, ఎస్డిపి ఉన్నారు, హీ విల్ గివ్ ద డీటెయిల్ జస్ట్ ఆఫ్ ది కేసు. ఒక చిన్నమ్మాయి అనే ఒక ఆమె ఇల్లు అమ్మినట్టుగా ఆమెకు తెలియకుండానే కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తీరా చూస్తే ఆమెకు కొంత డబ్బు అవసరం అయ్యి ఒక చోట ఒక మనిషి దగ్గర తాకట్టు పెట్టుకోవడం జరిగింది. ఇది బీఫార్మ్, బీఫార్మ్ అనేది 1994 ఆ ప్రాంతంలో ఇచ్చారు రత్నాల చెరువు మంగళగిరిలో టౌన్లో ఎత్తేసిన తర్వాత నాకు పెట్టుకున్న తాకట్టు పెట్టుకున్న అతను ఒరిజినల్ డాక్యుమెంట్ బీఫార్మ్ వెనక్కి ఇవ్వమంటే డబ్బులు తీసుకుని అతను ఇవ్వకుండా డాడ్జ్ చేశాడు.
సబ్సిక్వెంట్గా ఆమెకి ఏదో డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాక అది తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు మొత్తము వీళ్ళు ఆ డాక్యుమెంట్ పెట్టుకొని రెండు లింక్ డాక్యుమెంట్లు సృష్టించి ఒక పార్టీ కమ్మేయటం కూడా జరిగింది. సో ఈ విధంగా వెరిఫై చేస్తే మొత్తం ఇప్పటికీ 13 మంది బాధితులు లెక్కదేలేరు. ఇంకా ఎంతమంది వస్తారో కూడా తెలియదు. సుమారుగా ఇప్పుడు 1 కోటి రూపాయల దాకా వాళ్ళు వసూలు చేసుకున్నారు. ఇది ఇంకా కూడా దీని మీద ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరింత లోతుగా దర్యాప్తు చేసి ఇట్లాంటి బాధితులు ఎవరైనా ఉన్నా కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కలిస్తే కేసులు రిజిస్టర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం చట్టపరిధిలో. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్.